49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చెప్పండి, మీరు ఏనాడని అడిగారా? అడగాలి. మీరు అడగకపోవడం వల్లే కేవలం కాన్స్టెన్సీ కనపడింది. మళ్ళీ నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు వచ్చిన తర్వాతే మనం అభివృద్ధి అంటే ఏంటో చూసాం. అందరికీ ఒక మాట చెప్తున్నాను, ఈరోజు నాన్నగారు అభివృద్ధి చేశారని నేను చెప్పడం కాదు, అది అందరికీ తెలుసు. కానీ నాన్నగారు ఒక సిగ్నల్ ఇచ్చారు. నిజానికి చెప్పాలంటే ఫ్యూచర్ జనరేషన్కి ధర్మాన ప్రసాదరావు గారు ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా అది ఏ పార్టీ అయినా నాయకుడు అనేవాడు అభివృద్ధి చేయాలనే ఒక ఇండికేషన్ ధర్మాన ప్రసాదరావు గారు ఇచ్చారు. అది నేను గుర్తించాలి. పుట్టినే తెల్ల బట్టలు వేసుకొని పరామర్శలకు వచ్చేసి మైకుల ముందు గట్టిగా మాట్లాడేసి ఎల్లో మీడియాలో దొంగరాటలు రాసేసి అది కాదు ప్రజలు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు చెప్పాలి. నాకే ఆశ్చర్యంగా ఉంది, కూన రవికుమార్ గారు, ఈయన కూన రవికుమార్ గారు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు. ఈయన గత తెలుగుదేశం ప్రభుత్వంలో విప్పుగా కూడా పనిచేశారు. ఆమదాల వలస నుంచి 2014లో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఈయన ఈ సంక్షేమ కార్యక్రమాలు మా వైసీపీ ప్రభుత్వంలో వస్తున్నాయి. కూన రవికుమార్ గారికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సున్నా వడ్డీ రైతులు 10,230, వైఎస్ఆర్ ఆసరా 1,846, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా 874 కలిపి 4 సంవత్సరాల్లో రవికుమార్ గారికి 22,950 అందుకున్నారు 4 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా. అలాగే కూన సుధాకర్, ఈయన కూన రవికుమార్ గారి సతీమణి, ఈయన కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు. రైతు భరోసా 24,500, వైఎస్ఆర్ ఆసరా 560, సున్నా వడ్డీ రైతులు 13,130, 4 సంవత్సరాల్లో కూన సుధా గారికి 38,190 అందుకున్నారు వైసీపీ ప్రభుత్వం.